అవును కంగారు పెట్టుకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పట్ల ప్రకాష్. దోస్తులు ఇవాళ పెళ్లిళ్ళ జరిగిన కొన్ని విషయాలని ఇంకా కొన్ని తమాషా పెళ్లిళ్ళ గోళ్లను చూడబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, సో చివరి వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా భూవకాడ నిలబడి చోరీ చేస్తున్న మన భయ్యాల తానికి పదండి. అసలే లైన్ చెప్పనంత పెద్ద క్యూలా ఉంది. అయితే అప్పుడే ఒక రోటీ వస్తే గబుక్కున్న భయ్య ప్లేట్ల పెట్టుకుంటాడు. సరిపోదు అని ఇంకో రోటీ కోసం అట్లనే చూస్తా ఉంటే వెనకలకెళ్లి భయ్య ప్లేట్ లో ఉన్న రోటీని ఎతకబోతాడు. ఇక ఈ భయ్య అయితే రోటీ ఎడికి పోయింది, ఎవరు తీసుకుపోయిర్రు, ఎవడెత్తకపోయిండు అన్నట్టు, ఎవడ్రన్ను రోటీని తిన్నది అన్నట్టుగా లబోదిబోమని లోపలే బాధపడుకుంటూ ఉంటాడు. పెండ్లిళ్ళ దొంగలు ఎక్కువయ్యర్రు బ్రో, కాస్త మీరు గిటా భోంచేసే దగ్గర దొంగలతో జాగ్రత్తగా ఉండండి భయ్యో, లేకపోతే మీ భూవాగిటంగా ఇట్లనే చోరీ చేసుకుంటారు మళ్ళీ. అంతేగా, ఈ పెండ్లి జంటను ఎవరు సెట్ చేసిర్రు, లేకపోతే లవ్ మ్యారేజ్ ఏమో గాని అమ్మాయి పొట్టిగా అబ్బాయి స్తంభం లెక్క భలేగా కుదిరింది జోడి. దండవేయనికే అమ్మాయి కష్టపడొద్దనేసి అబ్బాయి గారు అమ్మాయికి బానే సపోర్టివ్గా కింద కూర్చున్నారు. మంచి అన్యోన్యమైన జంట. నిజంగా ఇలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి, అప్పుడే కదా సంసారం బాగుంటది. ఈ అమ్మాయి పెళ్లి కూతురు గారికి మేకప్ వేసిన మేకప్ మహారాణి గారెవరో గాని నిజంగా మేకప్ పిచ్చి ఆమెకు బానే ఎక్కువగానే ఉన్నట్టుగా ఉంది. లేకపోతే ఏంది మరి, గోడకు సున్నం పూసినట్టుగా పూసేసుకున్నారు మేకప్ మొత్తం. పెళ్లి కొడుకు వావ్ ఏమందమని చెప్పి గట్టిగా కౌగిలించుకుని వదలడు గిట్టంగా. ఇక బ్రో అదంతా మేకప్ బ్రో, దాన్ని చూసి మోసపోకు బ్రో. ఎవడ్రా బాబు ఈ మేకప్ ని కనిపెట్టింది, నేచురల్ గా బానే ఉంటారు కదా ఆయన అమ్మాయిలు, ఎందుకనండి మేకప్ వేసుకుంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈ పెళ్లి కొడుకు ఫ్రెండ్ పెళ్లి కొడుకు గారికి విషెస్ చెప్పి పిల్లకు చెప్పనీకే పోతే పిల్లగాడేమో చేయి గుంజి ఇజ్జత్ తీసి పడేస్తాడు. మరి పెళ్లి పిల్లగానికి దోస్తు గాని మీద అంత నమ్మకం ఉంది కావచ్చు. షేక్ హ్యాండ్ గిట్టా లాగేసుకున్నాడంటే అర్థం చేసుకోండి, ఇక ఏ రేంజ్ నమ్మకం ఉన్నదో పెళ్లి పిల్లగానికి, పెళ్లి గాని పిల్లగాని దోస్తుకి. నాకు అర్థం కాలేదు సార్. ఈడ ఈ పెళ్లి కూతురు గారికి వాళ్ళ అమ్మాయిలు నచ్చిన పిల్లగాంతో పెళ్లి చేసిర్రనుకుంటా, అందుకే ఈ రేంజుల ఇంత సంతోషంగా చిందులు వేస్తూ ఉంది. కానీ పిల్లగాడేమో డాన్స్ చేయనికే సిగ్గుపడుతున్నట్టున్నాడు. అరే బాయ్, ఈ మోమాటాలు సిగ్గుసరాలు వదిలేయి బాయ్. పక్కనున్న పెద్ద మనుష్యులు గిట్టంగా పెళ్లి పిల్లగానికి ఒరే డాన్స్ చేయరా డాన్స్ చేయని చెప్తా ఉన్నా గిట్టంగా ఆయనైతే డాన్స్ చేయనికే చాలా తంటాలే పడుతూ ఉన్నాడు. ఇక చివరికి ఏదో ఒకటి చేసి ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని డాన్స్ చేస్తాడు. కానీ డాన్స్ ఇరగదీసేస్తాడు అనుకోండి లాస్ట్ కి. అది అన్న డాన్స్ చేయాలి ఏమైతుంది? ఈడ ఆంటీ అంకుల్ల పిల్ల లేకపోతే అమ్మాయి అబ్బాయిల పిల్ల? అసలు ఏంది బ్రో ఈ పెళ్లి? మనకు 20-25 వచ్చినా ఇంకా పెళ్లి గోలా యాది రాదు. వీళ్ళేమో 50-60 గిట్టంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మేబీ పెళ్లి వయసులో జాబ్ కోసం, పైసల కోసం, కెరీర్ల కోసం ఆగినట్టు ఉన్నారు. అదే అనుకుంటా నాకు తెలిసి. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటది నేను కూడా ఆ వయసులోనే చేసుకుంటానేమో పెళ్లి అని. ఏం చేద్దామంటారు మరి, బయట కాంపిటీషన్ ఆ రేంజ్ లో ఉంది. ఒక్కోసారి అసలు పిల్లగిట్టంగా దొరకదేమో అని అనిపిస్తా ఉంటది. చాలా కాంపిటీషన్ ఉంది బ్రో, జాబ్ల కోసం, పైసల కోసం, కెరీర్ కోసమే కాదు ఇలాంటి పెళ్లిళ్ల కోసం గిట్టంగా కాంపిటీషన్ లా ఎగిరెగిరి సావాలేదు. ఏదేదో ఏం చేద్దాం, ఇక చెప్పుకుంటా పోతే అవని కహాని ఇవన్నీ. అంతేగా అంతేగా. ఇప్పుడు ఇంకిగ ఇది చూడండి, ఇది చైల్డ్ మ్యారేజా లేక పర్ఫెక్ట్ ఏజ్డ్ మ్యారేజా? అసలు ఒకటి అర్థం అవుతలేదు నాకు. అయితే ముసలి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే చిన్నపిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు. నిజంగా పెళ్లిడు వచ్చిన వాళ్ళు మాత్రం గాడుదలు కాసుకుంటూ ఉన్నారు. ఏందండి ఈ సమాజం, ఎటువైపు వెళ్తుందండి ఈ సమాజం? ఈ సమాజంలో మాలాంటి ఏజ్డ్ వాళ్లకు పెళ్లిళ్ళు అవ్వవా? నాకు ఏడుపు వస్తుందిరా. పెళ్లికి శత్రువునైనా పిల్లవచ్చు కానీ దోస్తుగాన్ని మాత్రం పిల్లవద్దు, ఎందుకంటే వాడంతా ఇజ్జత్ ఎవడు తీయడు కాబట్టి. చూడండి ఈ దోస్తుగాడు పైసల్ని తీసి పెళ్లి పిల్లగాని చుట్టూ నోట్ల కట్లను తిప్పి దాన్ని మళ్లీ తిరిగి దాపెట్టుకుని ప్రాంక్ చేస్తూ ఉన్నాడు. పాపం ఈ విషయం తెలియక పెళ్లి పిల్లగాడు ఏం అర్థం గాక సరే అని చెప్పి చప్పట్లు కొట్టి ఆ దోస్తుగానికి ఎంకరేజ్ గిట్టంగా చేస్తాడు. సర్లే, ఇలాంటి దోస్తుగాళ్ళు ప్రతి బ్యాచ్ లా కామనే అనుకోండి, మరి మీ బ్యాచ్ లా ఇలాంటి తీటా
దోస్తుగాళ్ళు ఎవరో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ పరేషాన్ పెళ్లి కొడుకు తనకి వెళ్దాం పదండి. అసలు ఈ భయ్య ఎందుకింత అగమవుతుండో ఏమో గాని నాకైతే ఒకటి అనిపిస్తుంది, చుట్టాలో బంధువులో ఎవరో ఏదో అనుంటారు, లేకుంటే పెళ్లి కూతురు గారు కొట్టి ఉండొచ్చు. కానీ పెళ్లి కూతురు అయితే పిల్లగాడు పరేషాన్ లో ఉన్న నవ్వుకుంటా వాళ్ళ దోస్తుల్ని రిసీవ్ చేసుకుంటా ఉంటుంది. అందుకే అంటున్నాను పెళ్లి కూతురే కొట్టి ఉండొచ్చు అని. కాస్త ఎవరన్నా ఆ పెళ్లి కొడుకు బాధేమిటో కనుక్కోండయ్యా. ఆలోచించి ఆలోచించి పోయేలా ఉన్నాడు. ఆ పెళ్లి కొడుకు బాధేమిటో కనుక్కోండి. పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవడం అంటే ఇదేనేమో. అయినా ఇంత కక్కుర్తి ఎంది భయ్యా, కాస్త అమ్మాయికి ఇంకొంచెం పెద్దయ్యాక గిట్టంగా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎంత అమ్మాయిల కరువులో ఉంటే మాత్రం మరీ 5-6 ఏళ్లకే పెళ్లిళ్ళు చేసుకుంటే ఎలా. ఇలాంటివి చూస్తుంటే మనకు ఇక ఇప్పుడు పుట్టే అమ్మాయిలకు దొరకడం గిట్టంగా కష్టమే అనిపిస్తుంది. లేకపోతే ఏందండి, ముసలోళ్ళు చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నిజంగా పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇది ఇలాగే పోతే చెప్తున్నాను కదా, నిజంగా పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వండి. ఇట్లా ఉంటే ఎప్పటికీ అవ్వదు. అంతేగా అంతేగా. వీణ్ణి చూడండి, 4 అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఈడ ఒక్క పిల్ల దొరక్క అందరూ ఆదివాసులు అవుతుంటే వీడికి మాత్రం డజన్ల కొద్ది అమ్మాయిలు అంట. కనీసం మాలాంటి సింగిల్స్ కోసం ఒక్క పిల్ల అయినా వదలొచ్చు గాబయ్యా. మాలాంటి వాళ్ళు గుర్తు రాలేదా నీకు? మాలాంటి వాళ్ళ మీద జాలి లేదా నీకు? మాలాంటి వాళ్ళ మీద కరుణ దయ్యా ఇలాంటివి ఏం లేదా? ఓకే ఓకే కంట్రోల్. ఇలా ఇలా అందరూ ఒక్కరు డజన్ డజన్ పెళ్లిళ్ళు చేసుకోవడం వల్లే రతన్ టాటా, సల్మాన్ ఖాన్, మోదీ ప్రభాస్లకు గిట్టంగా పిల్ల దొరకట్లేదు. మీలాంటి వాళ్ళ వల్ల ఒక్కోడు డజన్ డజన్ అమ్మాయిలను మెయింటైన్ చేస్తా పోతా ఉంటే ఇక మాకేం అమ్మాయిలు మిగులుతారని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక్కడ వీళ్ళకు వీళ్ళ ఫ్రెండ్స్ గాళ్ళు పెళ్లి గిఫ్ట్ ఇచ్చిర్రు. ఆ పెద్ద గిఫ్ట్ ఏం కాదులేండి, మీరు ఈజీగా గుర్తు పట్టేస్తారనుకోండి. కాకపోతే అది చాలా వెరైటీ స్పెషల్ గిఫ్ట్. ఓపెన్ చేసి చూస్తే ఏముంటదో కాస్త గెస్ట్ చేయండి. అదే గెస్ చేయండి ఏముంటదండి. ఓపెన్ చేసి చూస్తే జాతరలో దొరికే డబ్బా ధూమ చాలే ఫోన్ ఉంటది. హే ధూమ చాలే, ధూమ చాలే, హోం హో హో, ధూమ చాలే, ధూమ చాలే, హోం హో హో. ఈ పాట ఎంత మందికి ఫేవరెట్? ఆ సెల్ ఫోన్ డబ్బా ఫోన్, ఆ జాతరలో దొరికే డబ్బా ఫోన్ ఎంత మందికి ఫేవరెట్? కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మస్తు హ్యాపీనెస్ ఉంటది. ఆ ఫోన్ ఇప్పటికీ దొరికినా భలే మస్తుగా వాడుతాను. అంత ఇష్టం అండి ఆ ధూమచాలే ధూమచాల పాట అంటే మనకి. ఇక ఈ గిఫ్ట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలాంటి గిఫ్ట్లని మీరు ఎన్నో వీడియోలలో చూసే ఉంటారు. సో ఇప్పుడు ఇంకోసారి చూసేయండి. సో మరి దోస్తులు చూసారు కదా, ఇదే ఇవాల్టి మన వీడియో. చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి. నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇన్ని వీడియోలలో మీకు ఏ వీడియో బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని గిట్టంగా నొక్కి అందులో ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. వీలైతే మీ దోస్తులకు గిట్టంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ పట్ల ప్రకాష్.